హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానవ సేవే మాధవ సేవ అంటారు డాక్టర్ చేసేది మాధవ సేవ అని అంటారు కానీ ఇప్పుడంతా మాఫియా సేవ అయిపోయింది ఎలా అనేది మనం సింపుల్గా చూద్దాం ప్రతి ఒక్కరి ఈ వీడియో చూడండి వీలైతే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మెడికల్ మాఫియా ఏ విధంగా ఉంటుందనేది ఒక శాంపుల్గా మాత్రమే మేము మీకు ఒక అవుట్లైన్ చెప్తూ ఉన్నాం దీన్ని బట్టి మీకు మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది చదువుకున్నారా చదువుకోలేదా ఎంతవరకు చదువుకున్నారు ఏ హడావుడి చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏ పనిలో ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ఈ రెండు మూడు నిమిషాల వీడియో చూడండి మీకు ప్రపంచంలో ఉన్న మ్యాటర్ మొత్తం ముఖ్యంగా మన భారతదేశంలో దౌర్భాగ్యం మొత్తం మెడికల్ మాఫియా రూపంలో ఎలా మానవుల్ని పీడించుకొని తింటుందో మరి మానవుల్ని పీడించుకొని తినడమే మాధవ సేవ అనుకుంటుందా మెడికల్ మాఫియా అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది డాక్టర్ దేవుడు అంటాం మనం అయితే ఆ దేవుడు కేటగిరీలోంచి కిందికి వచ్చేస్తున్నారు చాలామంది డాక్టర్లు అందరూ కాదు కొంతమంది డాక్టర్లు మాత్రం పూర్తిగా కిందికి వచ్చేసి పూర్తిగా మాఫియా తయారైపోయి మొత్తం మెడికల్ రంగాన్నే బ్రష్ట్ పట్టిస్తున్నారు అదేలాగా మనం వీడియోలు తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదంటే చేసుకోండి బోల్డెన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పల్లెటూరులో ఉంటే ఒక ఆర్ఎంపి డాక్టర్ మీకు తెలిసిన ఏ రాజయ్యో శంకరయ్యో మల్లన్నో లేకపోతే రామకృష్ణ సారో మంచి డాక్టర్ ఉంటాడు మీకు అయితే ఒకప్పుడు ఆ డాక్టర్ మీరే ఆలోచించండి ఒకప్పుడు ఆ డాక్టర్ ఎంత మంచిగా మాట్లాడేవాడు ఒక్క సూది ఇంజెక్షన్ ఇచ్చి జ్వరం వచ్చిందంటే పది రూపాయలు తీసుకునే డాక్టరు లేదా రెండు రూపాయలు తీసుకున్న డాక్టరు ఈరోజు ఏదైనా తేడా వస్తే ఒక హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాడు అంటే ఆ హాస్పిటల్ నుంచి అతనికి కమిషన్ వస్తుంది ఒక పేషెంట్ పేరు మీద ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ కొత్తగా ఏదైనా హాస్పిటల్ మీరు కొత్తగా షాప్ పెట్టి కూర్చున్న జనాలు రారు కానీ హాస్పిటల్కి మాత్రం కటకట కీటకీట మొత్తం ఎందుకు అంటే ఆ హాస్పిటల్కి పుసుక్కున ఒక పేషెంట్ వెళ్తే ఫస్ట్ థింగ్ ఈ ఆర్ఎంపీ లాంటి వాళ్ళు చుట్టూ ఉన్న డాక్టర్లు ఆ హాస్పిటల్కి రెఫర్ చేయడం ఓకే అయితే మీరు అక్కడికి వెళితే అమ్మో ఇంత పెద్దదా అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ కోసం ఒకరోజు జాయిన్ చేసుకోవడం అందుకే హాస్పిటల్లు కిటకిటలాడుతూ ఉంటాయి అందులో కొత్త హాస్పిటల్స్ ఇక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక పుసుక్కున వెళ్ళారనుకోండి అక్కడ పుసుక్కున ఆ డాక్టర్ దగ్గర దగ్గుందండి అంటే ఆ గొంతు నుంచి దవడల నుంచి లంగ్స్ వరకు ప్రతిదీ టెస్ట్లే అనవసరమైన టెస్టులు అవసరమైన టెస్టులు అద్భుతమైన టెస్టులు అన్నీ కలిపి కొట్టేస్తారు వేలకు వేలు గుంజేస్తారు అందులో కావాల్సింది ఒకటే ఉంటుంది ఏ బ్లడ్ టెస్టు ఆ తర్వాత మందులు అదో పెద్ద ఇంకా రకరకాలు అయితే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే ప్యాథాలజీకి పంపిస్తాడు అంటే టెస్ట్లకు ఫలానా చోటికి వెళ్ళి టెస్ట్ చేయించుకుని లేకపోతే మా దగ్గర ఆ టెస్టులు ఉన్నాయి అంటే ఇతను చూపెట్టే ప్యాథాలజీ కూడా ఇతనికి సంబంధించిన కమిషన్ బిజినెస్లో భాగమే మీరు టెస్టులు చేయించుకుంటే దాదాపు ఐదు వేలు అయితే అందులో వెయ్యో పదిహేను వందలు డాక్టర్ కూడా వచ్చేస్తాయి అదొకటి ఆ తర్వాత మెడికల్ స్టోర్ డాక్టర్ మందులు రాస్తాడు సూపర్ స్పెషాలిటీలో ఆ రాసే మందులు వాళ్ళ దగ్గర ఉన్న మెడికల్ స్టోర్లోనే దొరుకుతాయి అది కాదు అంటే బయట ఎక్కడైనా తెచ్చుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రాసిన మందులు అక్కడ మాత్రమే దొరుకుతాయి అని అర్థం ఇంకా చుట్టుపక్కల ఎక్కడ దొరకవు ఇదంతా ఒక మాఫియా ఎందుకంటే మెడికల్ షాప్లోంచి కూడా డబ్బులు ఆ డాక్టర్కి ఆ హాస్పిటల్స్కి వస్తుంటాయి ఇది ఒక ఎత్తే అయితే ఎంఆర్లు ఉంటారు అంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు డాక్టర్కి ఒక మందు సబ్స్క్రైబ్ చేస్తారు ఒక కంపెనీ నుంచి ఈ మీరు పేషెంట్లకి ఈ మందే రాయాలి అని ఎందుకు అంటే ఆ మందు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు దానికి తగ్గ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం వల్ల ఆ డబ్బులలో కమిషన్ డాక్టర్ కూడా వస్తుంది అటు మెడికల్ షాప్ నుంచి వస్తుంది ఇటు మెడికల్ రిప్రజెంటేటివ్ నుంచి కూడా వస్తుంది ఎందుకంటే ప్రిస్క్రిప్షన్లు రాశాడుగా మందు సో ఆ రకంగా అటు నుంచి డబ్బు ఇటు నుంచి డబ్బు రకరకాల డబ్బులు ఇది ఒక మాఫియా సరే పోని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మనకెందుకు మనం ప్రాణంతో బయటపడ్డాం కదా టెస్టుల్లో అదిగో టెస్ట్ చేస్తే అన్నీ నార్మల్ అని వచ్చాయి అని మనం సంతోషపడుతుంటాం అమ్మయ్య ఈ డాక్టర్ మంచోడు మనకు పదివేలైనా ఇరవై వేలైనా ప్రాణం దక్కింది అంటూ మనం బయటకు వస్తాం కానీ నిజానికి ఈ చేయడం వల్ల పది రూపాయల మందు కాస్త వంద రూపాయలకు మారుతుంది ఎందుకంటే ఇవన్నీ కమిషన్ బిజినెస్ అందరికీ కమిషన్లు ఇచ్చుకుంటే వెళ్ళాలి సో ఆ రకంగా అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి ఎంత ఫ్రీగా ఇస్తారు మందులు అందులో కూడా కొంతమంది డాక్టర్లు బ్లాక్లో అమ్ముకుంటారు అది వేరు బట్ గవర్నమెంట్ హాస్పిటల్కి పెట్టే పెట్టుబడి తక్కువ ఉంటుంది అదే పది రూపాయలు గవర్నమెంట్ దానికి వస్తుంది ఎందుకు అంటే అందులో కమిషన్లు ఉండవు కదా అదే బయట అదే ట్యాబ్లెట్ కనుక మీరు అంటే వంద రూపాయలకు వస్తుంది అంతేందుకు కంపెనీ జనరిక్ మెడిసిన్ అని ఇస్తుంది జనరిక్ మెడిసిన్లో చాలా నక్కకు నాగలోగా ఉన్నంత తేడా ఉంటుంది బయట మెడిసిన్కి జనరిక్ మెడిసిన్ రేట్కి సో మీకు అక్కడే అర్థమైపోతుంది అసలు మ్యాటర్ సో ఇదంతా ఒక మాఫియా అండి ఆర్ఎంపి నుంచి మొదలు పెడితే మెడికల్ రిప్రజెంటేటివ్ వరకు ప్రతిదీ ఒక మెడికల్ మాఫియా ఈ రకంగా ముఖ్యంగా ఇండియాలో అయితే ఇది అద్భుతంగా జరుగుతోంది అందులో డౌట్ లేదు ఇక మహమ్మారి సమయంలో ఇంకేం జరిగిందనేది మీరే చెప్పాలి మరి ఇది మెడికల్ మాఫియా మీకు అర్థమైందా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి